ఉదయకాల సమయంలో డిడి యాదగిరి ఛానల్ వీచ్ చేస్తున్నటువంటి దేవుని ప్రియ శ్రోతులందరికీ యస్సు ప్రభువైన క్రీస్తు వారి పేరిట మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ ఆరాధన ప్రోగ్రాం ద్వారా ఉదయకాల సమయంలో దేవుడు మనని ప్రేమించి మాట్లాడుతున్న ప్రతి మాటను మీరందరూ జాగ్రత్తగా విని మీ ఆత్మీయ జీవితాలను ఆయన చిత్తానుసారంగా మీరు కట్టుకోవలసిందిగా కట్టుకోవాల్సిందిగా యేసుక్రీస్తు వారి నామంలో ఈ ఉదయకాల సమయంలో దేవుని దాసులుగా పిలువబడి కీసర ప్రాంతంలో గత కొన్ని సంవత్సరాలుగా పరిచర్య చేస్తూ ఉన్నాం మా పేరు పాసు సంతోష్ కుమార్ మా మినిస్ట్రీ వచ్చేసి లవ్ ఆఫ్ గాడ్ మినిస్ట్రీస్ దేవుడు గత కొంతకాలముగా అనేక అన్యజనుల మధ్యలో సేవ చేయడానికి అనేక యవనస్తులను దేవుని కొరకు సిద్ధపరచడానికి దేవుడు మాకెంతగానో కృపనిచ్చాడు ఈరోజు ఈ ఉదయకాల సమయంలో మీతో మాట్లాడడానికి కూడా దేవుడు నాకు ఈ డీడీ యాదగిరి ఛానల్ ద్వారా దేవుడి కృపను చూపించాడు బట్టి దేవాతి దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాను దేవుని పిల్లరా ఈ ఉదయకాల సమయంలో మీరు చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని విని మీ జీవితాలలో ఆ వాక్యానుసారంగా జీవించాలని ఆశపడుతూ ఉన్నాం అందుకనే మేమెంతగానో దేవుని సన్నిధిలో గడిపి మీతో కొన్ని మాటలు పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాం ఇవదేకాల సమయంలో మనము చాలామంది మీ మన జీవితాలలో దేవుని యొక్క వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వము మనం ప్రతి ఆదివారం గుడికి వెళ్తూ ఉంటాం ఎక్కడైనా మీటింగ్స్ అయితే వెళ్తూ ఉంటాం చాలాసార్లు మనము ఆ కుగ్రహ కూడికలు పెట్టుకుంటాం వాక్యాన్ని వినడానికి యూట్యూబ్లలో ఇతర ఛానళ్ళల్లో దేవుని వాక్యాన్ని వింటూ ఉంటాం కానీ అది వరకే అయిపోతుంది కానీ దాన్ని అవలంబించడం దాని ప్రకారంగా జీవించడానికి క్రైస్తవులలో చాలామంది యేసయ్య బిడ్డలు ఆ వాక్యానికి చాలా దూరంగా ఉంటున్నారు కానీ వాక్యం ఏం సెలవిస్తుందంటే మనము వాక్యము వినువారము కాదు కానీ వాక్యానుసారంగా జీవించాలి ఆ వాక్యమును మన జీవితంలో అవలంబించాలని ఆ దేవాతి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఉదయకాల సమయంలో దేవుని పిల్లల నేను కూడా ఒకసారి మీతో ఒక స్పష్టమైన విషయాన్ని మీతో మాట్లాడడానికి వస్తూ ఉన్నాను ఏంటంటే చాలామంది అంటారు మేము యేసు ప్రభుని నమ్ముకున్నామండి మేము గుడికి పలానా వాళ్ళ గుడికి వెళ్తామండి మా సేవకుడు పలానా పాస్టర్ గారు అండి మేము చాలా సంవత్సరాల నుండి అండి మేము యేసు ప్రభుని నమ్ముకొని మేము దేవుని కొరకు ఇది చేసామండి అది చేసామండి అని ఎన్నో విషయాలను వారి యొక్క సొంత సాక్ష్యములు పంచుకున్నప్పుడు ఇతరులతో మాట్లాడినప్పుడు చెప్తారు కానీ నిజముగా వారి జీవితమును ఒకసారి ఏసయ దృష్టితో మనం పరీక్షించినట్లయితే చాలామంది జీవితము వాక్యానుసారంగా ఉండదు వారు చెప్పుకోవడానికి మాత్రమే ఇవన్నీ చేస్తూ ఉంటారు కానీ వారి జీవితము వాక్యానుసారంగా ఉండక వాక్యానికి విరుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటారు అందుకని ఉదయకాల సమయంలో దేవుడు స్పష్టముగా సీటుగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు కేవలము చెప్పుకునే క్రైస్తవుడిగా ఉన్నావా చెప్పుకునే క్రైస్తవురాలిగా ఉన్నావా లేకుంటే వాక్యాన్ని విని దాని ప్రకారము జీవించే క్రైస్తవుడిగా క్రైస్తవురాలుగా ఉన్నావా అనేదే చాలా ముఖ్యమైనటువంటి విషయము ఈ కాల సమయంలో దేవుని ప్రియులరా నేను మీతో మాట్లాడుతున్న మాట మొదటి యోహాను రాసినటువంటి పత్రిక యోహాను రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయముల నుండి ఈ కాల సమయంలో నేను మీతో మాట్లాడుతున్నాను అక్కడ ఏమంటున్నాడంటే యోహాను గారు అనేక చర్చిలకు అనేక సంఘాలకు ఈ యొక్క లేఖను రాస్తూ ఉన్నాడు ఆ సంఘాలలో తప్పుడు ప్రవక్తలు వచ్చి ఉన్నారు తప్పుడు బోధలు ప్రకటించబడుతూ ఉన్నాయి అదేవిధంగా చాలామంది క్రైస్తవులు ఏ యేసు ప్రభు మానవ రూపిగా భూమి మీదకి వచ్చాడని తిరస్కరించి ఆయన పునరుద్ధానాన్ని తిరస్కరిస్తూ యేసు ప్రభు దేవుడు అంటున్నారు కానీ ఆయనను ఒప్పుకొని చాలా మంది క్రైస్తవులను ఉద్దేశిస్తూ యోహన్ గారు ఈ యొక్క పత్రికను రాస్తా ఉన్నాడు చూద్దామండి మనము యోహన్ రాసినటువంటి మొదటి పత్రిక చూసినట్లయితే ఆ లేఖనంలో రెండవ అధ్యాయాన్ని చూసినట్లయితే మీరు ఒకసారి మొదటి వచ్చినాన్ని జాగ్రత్తగా చూడండి నేను చదువుతున్నాను నా చిన్న పిల్లలారా మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు రాయిచున్నాను చూడండి ఆయన ఎందు నిమిత్తము ఇది రాస్తున్నాడు అని అంటే చిన్నపిల్లలారా మీరు పాపము చేయొద్దు ఇక్కడ చిన్న పిల్లలారా అని పిలుస్తున్నాడు ఎందుకంటే వారు అంతగా ఆత్మీయతలో కట్టబడిన వారిగా అంతగా దేవుని సత్యమును వాక్యమును తెలుసుకొని వారిగా ఉండడం వలన ఇంకా వారు వాక్యములో ఎదిగిన వారు కాదు కాబట్టి ఆ సంఘాలను ఉద్దేశిస్తూ చిన్నపిల్లలారా అని ఆయన వారిని పిలుస్తూ పలుకుతూ మీరు పాపము చేయకుండా అనగా కొంతమంది వారి క్రియల ద్వారా పాపము చేస్తూ ఉన్నారు కొంతమంది యేసుక్రీస్తు వాక్యానికి విరుద్ధముగా జీవిస్తూ వాక్యాన్ని అంగీకరించక వాక్యములో కొన్నిటిని తప్పుపడుతూ వారు దేవుని దృష్టికి పాపులుగా నిలిచినారు అందుకనే అందరిని ఉద్దేశిస్తూ రాస్తూ ఈ యొక్క ఈ భక్తుడైనటువంటి యోహాను ఈ యొక్క అధ్యాయాన్ని స్పష్టముగా రాస్తూ ఉన్నాడు ఈ ఉదయకాల సమయంలో ఈ రెండు అధ్యాయులకి కొన్ని వచనాల మనం ధ్యానం చేసుకున్నాం అందులో దేవుని ప్రియుల మనం చూసినట్లయితే ఒకసారి మీరు నాలుగో వచనం చూడండి అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులు ఎలా ఉన్నారు అక్కడ ఉన్నటువంటి సంఘాలు ఎలా ఉన్నాయో యోహన్ చెప్తా ఉన్నాడు చూడండి ఆయనను ఎరిగిన్నామని ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్దికుడు అక్కడ ఎలాంటి వారు ఉన్నారంటే మేము ఏసుప్రభుని నమ్ముకున్నాం మాకు ఏసుప్రభు ఎవరో తెలుసు మాకు మేము ఆయన సొంత రక్షకుడిగా మేము అంగీకరించాం మేము ఫలానా కొన్ని సంవత్సరాలుగా గుడికి వెళ్తున్నాం మేము దేవుని కొరకు ఎన్నో పనులు చేస్తూ ఉన్నాం అని వారు చెప్పుకోవడానికి మాత్రమే వారి యొక్క జీవితాన్ని వారు ప్రారంభించారు వారి జీవితాన్ని కొనసాగిస్తున్నారు కానీ ముందుకు యోహానుభక్తుడు రాస్తూ ఉన్నాడు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబ్బద్దికుడు అంటే ఏసు ప్రభు నమ్ముకున్నంత మాత్రాన ఏదో మనకు కిరీటాలు వచ్చినట్టు కాదు కానీ ఏసుప్రభు నమ్ముకున్న తర్వాత ప్రభు ఆజ్ఞల ప్రకారం అనగా ఆయన వాక్యానుసారముగా మనము జీవించవలసి ఉంది నేను మీకు ఒక మాట చెప్తా ఉన్నాను జాగ్రత్తగా శ్రద్ధగా వినండి యేసు ప్రవారు ఈ భూమి మీద ఆయన నమ్మిన ప్రజలు ఎలా జీవించాలి ఎలా ఆయన చిత్తాన్ని తెలుసుకోవాలి ఎలా జీవిస్తే వారు నిత్య రాజ్యంలోకి వెళ్తారు ఎలా జీవిస్తే వారు దేవునికి నచ్చిన బిడలుగా ఉంటారు అనే విషయాన్ని తెలియజేయడానికే మన అందరికీ దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మన చేతిలో కేవలము ఒక బుక్ మాత్రమే కాదు ఇదేదో మూడు వందలు పెడితే వచ్చే ఒక పుస్తకం మాత్రమే కాదు కానీ అనేక జీవితాలను మార్చేది రెండవదిగా ఏసు క్రీస్తు చిత్తాన్ని మనకు తెలియపరిచేదైనది బైబుల్ లేఖనంలో మొత్తం ఏళ్ళు రాస్తుంది మనందరికి తెలిసి ఇరవై ఒకటో వచనంలో ప్రభువా ప్రభువాను పిలిచి ప్రతివాడు పరలోకానికి వెళ్ళాడు కానీ తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వాడు మాత్రమే పరలోకానికి వెళ్ళగలుగుతాడు మరి తండ్రి చిత్తము నీకు తెలియాలంటే దేవుని ప్రియులరా మనము వాక్యాన్ని వాక్యాన్ని తెలుసుకోవాలి తెలుసుకోవడం మాత్రమే కాదు వినడం మాత్రమే కాదు ఆ విన్న వాక్యము ప్రకారము జీవించాలి అందుకనే యోహన్ అంటున్నాడు మీరు చాలా మంది యేసు ప్రభు మాకు తెలుసు మాకు వాక్యము తెలుసు మాకు అన్ని తెలుసు అని అహంకారులుగా గర్విస్తులుగా మీరు ఎంతో మంది అలా కొనసాగుతున్నారు అది కాదు కానీ మీకు యేసు ప్రభు తెలిసినంత మాత్రమే కాదు కానీ మీరు వాక్యానుసారంగా జీవించాలి మీరు వాక్యానుసారంగా జీవించకుండా ఒకవేళ ఏసు ప్రభు నాకు తెలుసు అని చెప్తే మీరు అబద్ధికులవుతారు అని లేఖనము స్పష్టంగా మాట్లాడుతుంది ఈరోజు నేను మీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాను మీరు జాగ్రత్తగా విన్నట్లయితే నువ్వు ఎలాంటి గుంపులో ఉన్నావు నేను వింటున్నాను నేను నేర్చుకుంటున్నాను నేను ఇలా జీవిస్తున్నాను అని చెప్పడానికి నీ సాక్ష్యం ఎలా ఉంది ఒకసారి పరీక్షించుకో నువ్వు వాక్యం వింటున్నావు ఆదివారం రోజు గృహకుడికలకు వెళ్తున్నావు యూట్యూబ్లలో అనేక ఛానళ్ళ ద్వారా దేవుని వాక్యాన్ని దేవసేవకు చెప్పిన వింటున్నావు వినడానికి మాత్రమే నువ్వు పరిమితం అయిపోయావా లేకుంటే విన్నదాన్ని నీ జీవితంలో అవలంబిస్తున్నావా వినేవారు దేవునికి ఇష్టలు కాదు వినేవారు దేవునికి ఎంత మాత్రం ఇష్టలుగా జీవించలేరు ఎందుకంటే వారు వింటారు కానీ దాని ప్రకారము జీవించలేరు నేను ఒక చిన్న మాట క్లుప్తంగా మీతో మాట్లాడాలనుకుంటున్నారు ఎందుకు వాక్యాన్ని విని వీరు వాక్యానుసారంగా జీవించలేకపోతున్నారంటే దేవుని పిల్లరా దానికి ఒకటే కారణము వారు ఇంకా లోక సంబంధులుగా ఉన్నారు ఇంకా లోకాశలతో బ్రతుకుతున్నారు ఇంకా లోకపు కోరికలు వారిలో ఉన్నాయి అందుకనే వాక్యాన్ని వారి జీవితంలోనికి తీసుకొని వాక్యానుసారంగా జీవించలేకపోతున్నారు కానీ ప్రతి ఆదివారం పైకి అందరికీ చూపించలాగున మేము క్రైస్తవుల మండి మేము ప్రతి ఆదివారం గుడికి పోతామని చెప్పుకోవడానికే వారి జీవితము ముగింపు అక్కడి వరకే ఆగిపోయింది కానీ ఉదయకాల సమయంలో నువ్వు అక్కడిదాకా ఆగిపోవద్దు ఇంకొక అడుగు ముందుకేయాలి ఏంటి అడుగు ನೀವು ಯೇಸು ಕ್ರಿಸ್ತು ವಾಕ್ಯ అనగా ఆయన ఆజ్ఞల ప్రకారముగా ఆయన వాక్యానుసారంగా జీవించి ఆయనకు నచ్చిన కుమారుడిగా కుమార్తెగా నువ్వు జీవించాలి ఎవరికి దేవునికి ఇష్టలు ఎవరు దేవుడు ఇష్టపడతాడు ఎవరిని దేవుడు ఆశీర్వదిస్తాడు ఎవరిని దేవుడు హెచ్చుగా చేస్తాడో ద్వితీయోపదేశ కాండం ఇరవై ఎనిమిదో అధ్యాయం మొదటి వచనంలో ఉంది దేవుని ప్రియుల అక్కడ మొదటి వచనంలో రాసింది నా మాటలను జాగ్రత్తగా గైకొని ఆ వాక్యానుసారంగా జీవిస్తూ ఈ ఆజ్ఞలనుసారంగా బ్రతికిన వాడిని భూమి మీద అందరికంటే నేను అన్నాడు దేవుడు ఆయన చెప్తున్న మాటని తెలుసా నువ్వు వాక్యాన్ని వినాలి వాక్యము జీవితంలో తీసుకోవాలి ఆ తీసుకున్న వాక్యం ప్రకారంగా జీవించాలి నువ్వు మాట తప్పకూడదు నువ్వు అవునంటే అవును కాదన్నట్టుగా కాదండుగా ఉండాలి నువ్వు ప్రాణము పోయిన అబద్ధం ఆడే స్థితి నీకు రాకూడదు అబద్ధం ఆడుతున్నావా నువ్వు దేవునికి నచ్చని పనులు చేస్తున్నావా దేవుని ప్రియులరా ఒకరోజు మనం తీర్పులో నిలిచబోతున్నాం ఆ తీర్పులో నిలిచినప్పుడు యేసు ప్రభు మన జీతం ఇస్తాడు మన ప్రతి క్రియను దేవుడు చూపిస్తాడు నువ్వు ఎక్కడెక్కడ అబద్ధం ఆడావు ఎక్కడెక్కడ పాపం చేశావు ఎక్కడెక్కడ దేవునికి వాక్యానికి విరుద్ధముగా జీవించావో దేవుడు ప్రతి ఒక్కటి నీకు చూపిస్తాడు కాబట్టి ఉదయకాల సమయంలో నువ్వు దేవుణ్ణి తెలుసుకోవడమే మాత్రమే కాదు కానీ దేవుణ్ణి తెలుసుకున్న నీవు వాక్యానుసారంగా జీవించాలి ఒకవేళ నువ్వు వాక్యానుసారంగా జీవించకపోతే నువ్వు దేవుని దృష్టికి అబద్ధికుడుగా అబద్ధికురాలిగా ఉంటావు దేవుని ప్రకటన గ్రంథంలో యేసు ప్రవారు ఒక స్పష్టమైనటువంటి మాట మనతో మాట్లాడుతూ ఉన్నారు ఒకసారి మనం ప్రకటన గ్రంథంలో చూస్తే దేవుని జీవగ్రంథములు ఎవరి పేరైతే రాయబడలేదో వారు ఎంత మాత్రము కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించాలని ఉంది అక్కడ మూడు విషయాలను మనం ధ్యానం చేసుకుంటాం ఆ మూడు విషయాలు మీరు చూసినట్లయితే దేవుని ప్రియులరా ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం చూస్తే నేను మీ కొరకు చదువుతున్నాను జాగ్రత్తగా వినండి గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథం అందు రాయబడిన వారే దానిలో ప్రవేశించరు గాని నిషిద్ధమైనదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించేవాడైనను దానిలోనికి ప్రవేశింపనే ప్రవేశింపడనగా ఇక్కడ ప్రకటన గ్రంథంలో మీరు ధ్యానించినట్లయితే చూసినట్లయితే అక్కడ జీవ గ్రంథము గురించి రాయబడుతుంది మీ అందరికీ తెలుసు జీవ గ్రంథంలో ఎవరి పేరు అయితే రాయబడుతుంటే వారే పరలోకానికి వెళ్తారు వారే నిత్యరాజ్యంలో ప్రవేశిస్తారు వారే దేవుని యొక్క సన్నిధిలో ఉండగలుగుతారు దేవుని ప్రియులారా కాబట్టి మీరు ధ్యానం చేయండి ఒక్కసారి ఆలోచించండి ఎవరు భూమి మీద దేవునికి ఇష్టలుగా బ్రతుకుతారో వారే పరలోకాన్ని స్వతంత్రించుకుంటారు వారి పేరే జీవగ్రంథం ముందు రాయబడి ఉంటుంది మరి నువ్వు దేవునికి ఇష్టముగా జీవించాలంటే సింపుల్గా నేను మీకు చాలా అర్థమయ్యే విధంగా చెప్తున్నాను నువ్వు వాక్యాన్ని ధ్యానిస్తే నువ్వు దేవునికి ఏది ఇష్టమో ఏది ఇష్టంలో తెలుసుకుంటావు చూడండి ప్రకటనలో ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన మీరు చూసినట్లయితే ఇక్కడ మూడు పనులు చేసిన వారు ఎంత మాత్రము జీవగ్రంథంలో వారి పేరుండదట క్రైస్తవులు అయినప్పటికీ అందరి పేర్లు జీవగ్రంథంలో ఉంటాయనే వాక్యము ఎక్కడ రాసలేదు ఒకవేళ నువ్వు భూమి మీద దేవునికి ఇష్టముగా జీవించినట్లయితేనే దేవుని చిత్తానుసారంగా జీవించినట్లయితేనే నువ్వు జీవగ్రంథం అందుని పేరుండదు చూడండి ఇరవై ఏడవ వచనంలో అక్కడ రాస్తా ఉన్నాడు ఎవరి పేరు రాయబడి ఉండదంటే చూస్తారా నిషిద్ధమైన దానినైనను అనగా దేవుడు కొన్నిటిని నిషేధించాడు కొన్నిటిని చేయవద్దని చెప్పాడు దేవుడు స్పష్టంగా ఒకవేళ వాటినే నువ్వు చేస్తున్నావేమో వాటినే నువ్వు జరిగిస్తున్నావేమో దేవునికి నిషేధించిన దాన్ని నువ్వు చేస్తే నీ పేరు జీవగ్రంథం అందు ఉండదు మరి నీకు ఎలా తెలవాలి దేవుడు పలానని నిషేధించిండు పలానది చేయకూడదు అని నీకు ఎలా తెలవాలి నీకు ఎలా తెలుస్తుందంటే నువ్వు వాక్యాన్ని జాగ్రత్తగా చదవాలి నువ్వు వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి నువ్వు వాక్యాన్ని జాగ్రత్తగా నీ జీవితంలో ఆ విన్న వాక్యం ప్రకారం నువ్వు జీవించాలి అలా చేసినప్పుడు ఓకే నా దేవుడికి ఇది ఇష్టం లేదు నా దేవుడు దీన్ని చేయవద్దన్నాడు అని నువ్వు తెలుసుకుంటావు రెండవది నిషిద్ధమైనది తర్వాత దేవునికి అసహ్యమైనది రెండవది అసహ్యమైనది కొన్ని కార్యాలు దేవునికి నచ్చని కార్యాలు ఉన్నాయి నువ్వు దేవునికి నచ్చని పనులు ఏది చేసినా రేపు నీ పేరు జీవగ్రంథంలో ఉండదు కాబట్టి ఏది దేవునికి నచ్చనిది అని నువ్వు తెలుసుకోవాలంటే నీకు పరిశుద్ధ లేఖనమును నువ్వు ధ్యానించాలి నువ్వు దాన్ని తెలుసుకోవాలి మూడవది దేవుని ప్రియుల అబద్ధమైనదని జరిగించేవారు కొంత ఈ మూడు నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను దేవుడు నిషిద్ధమైన దానిని చేయకూడదు మనము రెండవది దేవునికి అసహ్యమైన దానిని చేయకూడదు మూడవది దేవునికి అబద్ధమైన దానిని మనం చేయకూడదు ఇది చేసిన వారి పేర్లు జీవగ్రంథమందు రాయబడవు వారు నిత్య నరకాగ్నిలో పడవేయబడతారు కాబట్టి ఈ ఉదయకాల సమయంలో నేను మీకు ఏం చెప్తున్నానంటే నువ్వు ఎన్ని సంవత్సరాలు క్రైస్తవుడు క్రైస్తవులు కావచ్చు మీ తాతలు ముత్తాతలు ఏసుప్రభుని నమ్ముకోవచ్చు లాభం లేదు నీ జీవితం ఒకసారి పరీక్షించుకో ఏంటో తెలుసా ఈ ఉదయకాలం దేవుడినితో స్పష్టంగా మాట్లాడుతున్నాడు నువ్వు దేవుణ్ణి తెలుసుకున్నవంత మాత్రాన ఏమీ లాభం లేదు కానీ తెలుసుకున్న నీవు వాక్యానుసారంగా జీవించాలి దేవునికి ఇష్టముగా బ్రతకాలి నువ్వు ఎంత వాక్యాన్ని ధ్యానిస్తే నువ్వు ఎంతగా వాక్యాన్ని ప్రేమిస్తే నువ్వు ఎంతగా వాక్యములో నీ జీవితాన్ని కట్టుకుంటే నువ్వంతగా దేవునికి దగ్గరగుతావు అంతగా దేవునికి ఇష్టమైన బిడగా మారుతావు అంతగా ఈ భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు అంతగా భూ సంబంధమైన దీవెలను పొందుకుంటావు అంత మాత్రమే కాదు కానీ ఆ పరలోక రాజ్యములో ఆ జీవ గ్రంథములో నీ పేరు రాయబడి ఉంటుంది నేను ముగించే ముందు మీకు ఒక ప్రశ్న వేసి ముగిస్తున్నాను నువ్వు ఇంకా పేరుకు క్రైస్తవుడిగా ఉన్నావా ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయంలో ఉంది మీరు చాలామంది పేరుకు మాత్రమే జీవిస్తున్నారు కానీ మీ క్రియలలో మృతులే అనగా మనం పేరుకే క్రైస్తవులుగా జీవిస్తే మనం పేరుకు మాత్రమే మనము మన జీవితాలను ఒక క్రైస్తవ కుటుంబంగా ఉంటే ఎంత మాత్రము పని చేయదు నేను మళ్ళీ మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను ఒకసారి నీ క్రియలు చూసుకో ఒకసారి నువ్వు వాక్యానుసారంగా జీవిస్తున్న వాళ్ళదే చూసుకో ఒకవేళ జీవించకపోతే నువ్వు అబద్ధికుడవే నువ్వు అబద్ధికురాలివే నీ పేరు రేపు జీవగ్రంథం అందు ఉండదు రేపు వచ్చినప్పుడు నువ్వు ఆ ఎత్తబడే గుంపులో నువ్వు ఉండవు విడవబడే గుంపులో ఉంటావు కాబట్టి ఈ సమయంలో దేవుడినితో మాట్లాడుతుండగా ఈ రోజు నుండి ఒక తీర్మానం తీసుకొని అయ్యా నేను వాక్యానుసారంగా జీవిస్తాను నేను వాక్యానుసారంగా నా బ్రతుకును కొనసాగిస్తాను నేను ఏసుప్రభుని వాడను నేను ఏసుప్రభుని తెలుసుకున్న దానిను అంత మాత్రమే కాక నా జీవితము ఈ వాక్యానుసారంగా ఉందా లేదా అని పరీక్షించుకొని ఈ రోజు నుండైనా నేను వాక్యానుసారంగా జీవిస్తాననే ఒక తీర్మానం తీసుకుంటే తప్పక నేను దేవుడు దీవిస్తాడు ఆయన రాకడుకు నిన్ను సిద్ధపరుస్తాడు రేపు నీ పేరు జీవగ్రంథం ముందు ఉంటుంది నా మాటలు నీ మనసులో పెట్టుకున్నట్లయితే తప్పక ఒకరోజు నువ్వు ఎస్ఐను ఎదుర్కొంటావు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక ఆమె